వీక్షక బాంధవులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి ఎవరికి దోషం చాలా వరకు తులాలగ్నంలో సంక్రమణం జరుగుతూ ఉంది తులారాశి వాళ్ళకి దోషం అని తెలియచేస్తున్నారు దయచేసి తులారాశి వాళ్ళకి దోషమైతే ఏం లేదు అయితే ఈ ఒక మకర సంక్రమణము అనే ఒక జరిగే సమయంలో సంక్రమణుడు ఒక్కొక్క వేషంలో ఒక్కొక్క సంవత్సరం దర్శనమిస్తూ ఉంటాడంట అయితే ఈ సంవత్సరంలో ఉన్న మకర సంక్రమణ పేరు రాక్షసి అని అర్థం వాహనం వరాహ వాహనం వరాహ పైన ఆ ఒక మకర సంక్రమణుడు మనకి ప్రవేశం అంటే భూమిపై ప్రవేశం చేస్తున్నాడు అని పంచాంగ శాస్త్రం తెలియచేస్తుంది పంచాంగ ప్రకారం ఆ ఒక వాహనము వరాహ వాహనము అవడం వలన కొన్ని దోషాలు అయితే ఏర్పడతాయి అని తెలియచేస్తుంది మరియు ఆ ఒక రూపము పేరు రాక్షసి అని అర్థం మరియు రాక్షస రూపము అయితే వైదివ్య రూపంలో కనబడే చిన్న వయసు స్త్రీ రూపంగా ఉంది అనేదాన్ని శాస్త్రం తెలియచేస్తుంది అందువలన ఈ సంవత్సరంలో ఎవరైతే శుభకృతనామ సంవత్సరంలో దక్షిణాయనంలో వివాహము చేసుకున్న ప్రతి ఒక్క మహిళ కూడా అంటే స్త్రీ కొత్తగా నూతనంగా వివాహమైన వారు ఒక పసుపు రంగు తాడకి ఒక చిన్న పసుపు కొమ్ము కట్టి దేవుడి దగ్గర పెట్టి పూజించి ఆ ఒక సంక్రాంతి అంటే పదిహేనో తేదీ ఆదివారం రోజు పుణ్యస్నానం చేసి లేదా ఇంట్లో స్నానం చేసి చక్కగా ఇంటి దేవునికి పూజించి ఆ పసుపు తాడు మరియు పసుపు కొమ్మని వాళ్ళే ధరించవచ్చు అలా ధరించడం వలన వాళ్ళకి దోషము పోతుంది రెండోది ఎటువంటి వివాహంలో ఏదైనా లోపదోషాలు వైదవ్య యోగాలుంటే అవి కూడా వెళ్ళిపోతాయి అనగా ఈ సంవత్సరంలో నూతనంగా వివాహం చేసుకున్న వారు అంటే దక్షిణాయంలో వివాహం చేసుకున్న స్త్రీలకి దోషం ఉంది అనేది పంచాంగ శాస్త్రం దాని ప్రకారం ఈ సంవత్సరంలో మనం ఖచ్చితంగా ఈ ఒక నూతనంగా వివాహం చేసుకున్న మహిళలు ఖచ్చితంగా పసుపు కొమ్మని మరియు పసుపు తాడు కొత్తది తెచ్చి దేవుడు ముందు పెట్టి పూజించి దాన్ని మెడలో మూడు రోజులు ధరించాలి కనుమ ముక్కనుమ అయిపోయిన తర్వాత దాన్ని క దాన్ని తీసి అంటే ఆ పసుపు తాడని తీసి ఆ పసుపు కొమ్మని తీసి ఆ ఒక పసుపు కొమ్మని బాగా రుద్ది దాన్ని చక్కగా గంధం తీసి లేదా దాన్ని దంచి పౌడర్ చేసి పసుపు పొడిగా చేసి దాన్ని నూనెలో కలిపి శరీరానికి రాసుకొని స్నానం చేస్తే ఆ రాక్షసి దృష్టి ఫలం దూరం అవుతుంది వైదవ్య దోషం దూరం అవుతుంది మరియు సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అంతేకాదు ఈ ఒక వరాహుడు పైన వచ్చిన దోషం ఏదైతే ఉంటుందో అది పోతుంది రాశికి తగినట్టుగా దోషాలైతే ఇక్కడ లేదు సంక్రమణం అనగా ఏ రాశిలో జన్మించిన స్త్రీలున్నా కూడా వాళ్ళకి నూతనంగా వివాహమైన వారికి మాత్రమే దీని ప్రభావం చూపిస్తూ ఉంది కాబట్టి దయచేసి నూతనంగా వివాహం చేసుకున్న వారందరూ మహిళలు కూడా ఈ ఒక వ్రతాన్ని అంటే ఈ ఒక ఒక సంప్రదాయాన్ని పాటించడం వలన చాలా శుభం జరుగుతుంది మరొకటి ఈ యొక్క సంప్రదాయాన్ని ఈ ఒక నమ్మకాన్ని నమ్మిన వారికి ఆచరించండి ఇవన్నీ మూఢ నమ్మకాలు మేము నమ్మము అనేవారు కూడా ఒక సంప్రదాయ ప్రకారంగా ఒక పసుపు దారమైన మెడలో వేసుకోవడం వలన అది సుమంగళి లక్షణం బంగారు బంగారు మనకి బంగారు మెడలో ఈ ఒక బంగారుది మనము వేసుకున్నా కూడా అంటే ఈ ఒక మాంగళ్యానికి సంబంధించినట్టుగా చైన్ ఏదైతే ఉంటుందో అది బంగారుది ఉన్నా కూడా ఒక పసుపు దారం మరియు పసుపు కొమ్మతో ఆ ఒక పర్వదినం మనము ధరించడం వలన అంటే స్త్రీలు ధరించడం వలన వాళ్ళకి శుభమే జరుగుతుంది అది మంచిదే ఈ ఆ మంచి సంప్రదాయాన్ని పాటించడం వలన ఎటువంటి ఇబ్బందులు లేదు ఎటువంటి ఎఫెక్టు ఉండవు ఎందుకంటే అది చాలా శుభం పసుపు పడడం శరీరం పైన చాలా మంచిదే మరియు తదుపరి రోజుల్లో ఆ పసుపు కమ్మని మనము ఆ ఒక గంధంలా తీసి లేదో దాన్ని దంచి చేసి శరీరానికి రాసుకోవడం వలన కూడా స్త్రీలకి ఆరోగ్యానికి మరియు చర్మానికి కూడా చాలా మంచిది కాబట్టి ఆ ఒక వైజ్ఞానికంగా చూసిన మనకి ఆ పసుపు మరియు ఆ నూనె కలిపి శరీరానికి రాసుకోవడం వలన ఈ ఒక కాలంలో అంటే ఈ ఒక మంచు కాలంలో చర్మానికి సంబంధించిన ఏదైనా వ్యాధులు వచ్చింటే కూడా దూరం అవుతాయి ఇది విజ్ఞానము మరియు ఆయుర్వేద శాస్త్రం అందువలన దీన్ని పాటించడం వలన తప్పేం లేదు మీరు నమ్మిన వారు పాటించండి నమ్ముకపోయిన వారు ఆరోగ్యం వరకు పాటిస్తే రెండు శుభం జరుగుతుంది ఈ సంవత్సరం నూతనంగా వివాహం చేసుకున్న మహిళలు మాత్రం ఆచరిస్తే వాళ్ళకి ఎటువంటి దుష్ఫలాలు ఉండవు సంక్రమణం పరిపూర్ణంగా ఆ సంక్రాంతి పుణ్యఫలం వాళ్ళకి ప్రాప్తిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చారు శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూంలో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూంలో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొక తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరే ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు